మీరు ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోనటువంటి ఆహారం తయారు చేసుకోలేనటువంటి ఒక పరాన్న జీవ మొక్క గురించి తెలుసుకుంటున్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు కస్కుట లేక బంగారు తీగ లేక డాడర్ అని పిలుస్తారు. దీని యొక్క శాఖలు లేత పసుపు వర్ణంలో ఉంటాయి కాబట్టి బంగారు తీగ అని పిలుస్తారు. ఈ పరాన్న జీవ మొక్కకి ఆకులుండవు, కంప్లీట్గా ఇతర మొక్కలపై ఆధారపడి బ్రతుకుతుంది. ఈ కస్కుట మొక్క ఏ మొక్కనైతే చుట్టుకొని పెరుగుతుందో ఆ ఆతిథ్యాన్నిచ్చే మొక్కని అతిథేయి మొక్క అంటాం. అతిథేయి మొక్కని కాండం చుట్టూ అల్లుకొని పెరుగుతూ హాస్టోరియములు లేక చోషకాలు అనే వేర్లు వంటి నిర్మాణాలని ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ వేర్లు మీరు ఇప్పుడు చూడబోతున్నారు, అతిథేయి కణజాలంలోకి చొచ్చుకొని పోయి నీటిని ఆహార పదార్థాలని శోషించుకుంటుంది. ఇప్పుడు చూడండి, హాస్టోరియం అనేది అంటే కస్కుట మొక్క యొక్క వేరు అనేది అతిథేయి కణజాలాల్లోకి చొచ్చుకుపోయినట్టు మీరు మైక్రోస్కోప్ స్లైడ్లో చూస్తూ ఉన్నారు. ఇలా చొచ్చుకొని పోయి నీరు ఆహార పదార్థాలను పూర్తిగా శోషిస్తుంది కాబట్టి సంపూర్ణ పరాన్న జీవి అని కూడా పిలవచ్చు. దీనికి ఈ మొక్కకి ఆకులే లేవు, ఎనజన్య సమయక్రియ జరపలేదు, కంప్లీట్గా అతిథేయి మొక్క మీద ఆధారపడి జీవించాల్సినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది బాగా అతిథేయి మొక్కను అల్లుకొని అతిథేయి మొక్కను కూడా చంపేయవచ్చు. కస్కుట మొక్క పుష్పించింది చూడండి, తెల్లని రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలతో కూడుకున్నటువంటి ఘంటాకారంలో ఉండేటువంటి పుష్పాలు ఉంటాయి, విత్తనాలు ఏర్పడతాయి. ఆ విత్తనాలు రాలి కింద పడినా లేకపోతే కొమ్మల మీద పడినా చిన్న అంటువేరు ఏర్పడింది చూడండి, అది పురుగులాగా కనిపిస్తుంది. అంటువేరు సహాయంతో మళ్ళీ ఇతర మొక్కల మీద బ్రతుకుతూ ఉంటుంది. ఇతర పరాన్న జీవన మొక్కను కూడా చూడవచ్చు.